राहुल गांधी గారిని అప్రజాస్వామికంగా పదవి నుంచి వేట్ వేసి తొలగించి అప్రతిష్ట పాలు చేసేటువంటి చర్యను కాంగ్రెస్ శ్రేణులంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఒక గొప్ప నాయకుడు. ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదం అంశం ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే ప్రమాదం ఉంది. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేస్తా ఉన్నారు, పార్టీలను చీల్చేస్తా ఉన్నారు. పార్లమెంట్ వేదిక అయినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలైనటువంటి పార్లమెంటరీ వ్యవస్థను, గవర్నర్ వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను, న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలు పోరాటం చేసి ఆంగ్లేయులను వెళ్ళగొట్టి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రజాస్వామ్యానికి పేటెంట్ రైట్ కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఎప్పుడైతే ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమవుతా ఉన్నదో, కూలదోయ పడుతూ ఉన్నదో, రాహుల్ గాంధీ గారు దీన్ని చూసి ఓ హక్కుదారుగా, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ హక్కుదారుగా, పట్టేదారుగా ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఆస్తి ఆస్తి చూడడం కార్యక్రమాన్ని తీసుకొని దేశమంతటా తిరగడం జరిగింది. అందులో మీరు గమనించాల్సింది, పార్టీ జెండా కట్టుకోలేదు, పార్టీ జెండా పట్టుకోలేదు, కేవలం జాతీయ జెండాను పట్టుకొని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం చేస్తూ ఉన్నారు. దీన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది. దానికి ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, ఒక పట్టేదారుగా అనేటువంటి నినాదాన్ని ఇచ్చుకుంటూ పోవడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ను, ఈ అంశ వ్యవస్థలన్నింటినీ లొంగని నాయకుల మీద, లొంగని వ్యవస్థల మీద పురికొల్పి భయభ్రాంతులను చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నది. నఫరత్ చూడో భారత్ చూడో అని ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయనకు ఆదరణ దొరుకుతుందో, ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఆదరణ దొరికింది, పప్పు పప్పు అయినట్టు ఆయన నిప్పి నువ్వు ఇక తట్టుకోలేని పరిస్థితి వచ్చింది, దీన్ని కాపాడుకోని బయటకు బహిష్కరిస్తే తప్ప మేము బ్రతకలేమని అటువంటి ఆలోచనకు వచ్చింది. ఈ ఆదానికి, ఈ దేశ సంపదనంతా ఆయన మిత్రుడైనటువంటి ఆదానికి దోచి పెడతా ఉన్నాడు.